విశాఖపట్నం జిల్లా సభవరం మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన సభవరం 4 ఎంపీటీసీ అభ్యర్థి సభవరం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ గొర్లె అప్పలనాయుడు కుమారుడు గొర్లె కృష్ణ చైతన్య ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ దేద్దం ప్రసాద్ పాల్గొన్నారు. अंदर की नमस्कार. ना पेर कृष्ण चैतन्य माजी सर्पंच गोर्लपंगर अब्बाई नेनु बीटेक इंजीनियरिंग चेसिन तर्वात एमबीए कंप्लीट चेसानु. नेनु मा नान्नगारु गत 15 संवत्सरालु 20 संवत्सरालु राजकीय जीवितंलो మూడు సార్లు సబ్బోరు సర్పంచ్ కి మేజర్ పంచాయతీగా గెలిచారండి. దాని తర్వాత దుర్గమాంబ కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడిగా, నెక్స్ట్ అనకాపల్లి డైరెక్టర్గా కూడా సేవ చేశారండి ఆయన. ఆయన తన రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఒక అవినీతి మచ్చ లేకుండా ఎంతో నీతి నిజాయితీతో పనిచేశారండి. నేను ఆయన కుమారుడిగా ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను. ఆయనకి ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా ఎక్కడా కూడా అవినీతి మచ్చ మా కుటుంబం మీద పడకుండా చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను సార్. గత మా ఎంపీటీసి సెగ్మెంట్లో గత 15 గుర్తింపు ఈరోజు మన పంచాయతీ మన మండలం ఇచ్చింది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లోనే ఆయన ఆదర్శంగా నేను తీసుకొని ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను. కాబట్టి ఆయన ఏ విధంగా మండలంలోనూ పంచాయతీలోనూ ఏ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారో అదేవిధంగా తెచ్చుకుంటానని, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటానని మీకు మాట ఇస్తున్నాను. ఈరోజు ఈ నెల 8వ తారీఖున మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఉంది. ఆ పోలింగ్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు గుర్తులు రెండు ఓట్లు ఉంటాయి. ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో ఎంపీటీసీ అభ్యర్థిని కృష్ణ చైతన్యని, జెడ్పీటీసీ అభ్యర్థిని గండి రవికుమార్ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుందిగా మేము ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు నూతనంగా ఉన్న నేను మేజర్ పంచ్ సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో నన్ను గెలిపించింది. మరి అలాగే గతంలో మేజర్ పంచాయతీ సర్పంచ్గా గొర్రెల అప్పలనాయుడు గారు మూడు దఫాలు పనిచేశారు. నేను 16వ సర్పంచ్గా ఈరోజు నేను ప్రమాణ స్వీకారం మొన్న చేశాను. మరి 16 సార్లు ఎన్నికల్లో 3 సార్లు గెలిచిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఆయన గొర్రెల అప్పలనాయుడు గారే. ఆయన మంచితనం, ఆయన విద్యావేత్త, ఆయన ఎంత బాగా చేశారో. అలాగే ఈరోజు వాళ్ళ అబ్బాయి కూడా అంటే బీటెక్ అయింది, ఎంబీఏ వరకు చదివారు అని చెప్పి పార్టీ నుంచి కూడా ఆయన వారసుడిగా పండిత బ్యాజీ గారు మరియు బండారు సత్యనామూర్తి గారు మరి ఇది క్యాండిడేట్గా ఎన్నిక చేశారు.